సిరీస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు సిరీస్ కిచెన్ లో ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఒకసారి మూతేసి ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు రెండు వేసి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు ఉడకనివ్వండి. టమాటాలు మెత్తబడిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ ని పగలగొట్టి ఎగ్స్ ని వేసుకోండి. ఎగ్స్ ని మరీ దగ్గరగా కాకుండా దూరం దూరంగా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత ఎగ్ రెండు వైపులు ఉడికే విధంగా తిప్పి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.